హాయ్ హలో, దిస్ ఇస్ దర్తాష్ అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. సెంచరీ పూర్తి చేసుకోమని డేవిడ్ వార్నర్కు సూచిస్తే వద్దని చెప్పాడని ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండర్ రోమన్ పోవెల్ అన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో డేవిడ్ వార్నర్ 58 బంతుల్లో 12 ఫోర్లు 3 సిక్స్లతో 92తో నాట్అవుట్గా నిలవగా, రోమన్ పోవెల్ 35 బంతుల్లో 3 ఫోర్లు 6 సిక్స్లతో 67 నాట్అవుట్గా అజేయ హాఫ్ సెంచరీలతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అయితే చివరి ఓవర్లో వార్నర్కు సెంచరీ చేసే అవకాశం ఉన్నా అతడు జట్టు మేరునే కోరుకున్నాడు. ఆఖరి ఓవర్లో స్ట్రైకింగ్లో ఉన్న రోమన్ పోవెల్ వార్నర్ సెంచరీ కోసం సింగిల్ తీద్దామనుకున్నా అతడు వద్దని వారించాడట. ఈ విషయాన్ని ఇన్నింగ్స్ అనంతరం రోమన్ పోవెల్ తెలిపారు. చివరి ఓవర్కు ముందు సెంచరీ చేసుకునేందుకు వీలుగా సింగిల్ తీసి స్ట్రైకింగ్ ఇవ్వాలా అని వార్నర్ను అడిగాను. దానికి అతను క్లాస్ పీకాడు. మనం అలాంటి క్రికెట్ ఆడవద్దని చెప్పాడు. నీ సాయశక్తుల బంతిని హిట్ చేసేందుకు ప్రయత్నించమని, పరుగులు చేయమని చెప్పాడు. దాంతో నేను నా శక్తి మేరకు ఆడాను. పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. ముందుగా బంతి బ్యాట్ పైకి దూసుకువచ్చింది. కొన్ని రోజుల క్రితమే పంత్తో నా బ్యాటింగ్ గురించి చర్చించాను. అతడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తావని ప్రశ్నించాడు. దానికి నేను నాపై నమ్మకం ఉంచమని చెప్పాను. స్పిన్నర్లు పేసర్స్ను సమర్థవంతంగా ఎదుర్కొనేలా నా బ్యాటింగ్ను మెరుగుపరుచుకున్నానని చెప్పాను. కనీసం 10-15 బంతులు ఆడే అవకాశం ఇవ్వమని కోరాను అని పోవెల్ చెప్పుకొచ్చాడు. ఇక డేవిడ్ వార్నర్ రోమన్ పోవెల్ విధ్వంసంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 207 పరుగులు చేసింది. ఈ ఇద్దరి విధ్వంసం ముందు హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు. పోటీ పడి మరీ పరుగులిచ్చుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సన్ రైజర్స్ ఆదిలోనే 3 కోల్పోగా పూరన్ మార్క్రమ్ పరుగులు చేసిన ఫలితం లేకపోయింది. దాంతో సన్ రైజర్స్ వరుసగా 3 ఓటమిని చవిచూసింది.